హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ ప్రతిభ. లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం కెరియర్ ప్రతిభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ CGPDTM అంటారు దీన్ని. వీటిలో ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. జాబ్స్కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఈ CGPDTMలో టోటల్గా 220 ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్ అండ్ డిజైన్ జాబ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ వైజు జాబ్స్ గురించి తెలుసుకుందాం. టోటల్గా 220 పోస్టులు ఉన్నాయి. సబ్జెక్ట్ వైజు మరియు క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ గురించి తెలుసుకున్నాము. బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎస్సీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీ, ఓబీసీ వాళ్ళకి 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 వేకెన్సీస్, టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్లో ఎస్సీ వాళ్ళకి 7 వేకెన్సీస్, ఎస్టీ కేటగిరీలో 3 వేకెన్సీస్, ఓబీసీ 12 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 23, టోటల్గా 45 వేకెన్సీస్ ఉన్నాయి. పాలిమర్ సైన్స్ ఎస్సీ 1 వేకెన్సీ, ఓబీసీ 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీ, టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్సీ కేటగిరీలో 4 వేకెన్సీస్, ఎస్టీ 2 వేకెన్సీస్, ఓబీసీ 8 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 16 వేకెన్సీస్, టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఎస్సీ కేటగిరీలో 1 వేకెన్సీ, ఓబీసీ 1 కేటగిరీ 1 వేకెన్సీ, అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్, టోటల్గా 4 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఎస్సీ కేటగిరీలో 4 వేకెన్సీస్, ఎస్టీ విభాగంలో ఎస్సీ ఎస్టీ క్యాస్ట్లో 4 వేకెన్సీస్, ఓబీసీలో 15 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో 28, టోటల్గా 55 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగంలో ఎస్సీ కేటగిరీలో 10 వేకెన్సీస్, ఎస్టీలో 5 వేకెన్సీస్, ఓబీసీలో 9 వేకెన్సీస్, అన్రిజర్వ్లో 36, టోటల్గా 70 వేకెన్సీస్ ఉన్నాయి. మెటీరియాలజికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఎస్సీ 1 వేకెన్సీ, ఎస్టీ 1 వేకెన్సీ, ఓబీసీ 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 2 వేకెన్సీస్, టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 220 వేకెన్సీస్ని ఫిల్ చేయడం ఉన్నారు. సబ్జెక్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నాము. బయోకెమిస్ట్రీ సబ్జెక్ట్కి మాస్టర్ డిగ్రీ ఇన్ బయోకెమిస్ట్రీ ఉండాలి. కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్కి మాస్టర్ డిగ్రీ ఇన్ పాలిమర్ సైన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ పాలిమర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలా. బయోమెడికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సబ్జెక్టు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసి ఉండాలి. మెటీరియాలజికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మెటీరియాలజికల్ ఇంజనీరింగ్ అండ్ లేదా టెక్నాలజీ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ డీటెయిల్స్ గురించి తెలుసుకున్నాము. అభ్యర్థుల యొక్క ఏజ్ అనేది 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. మరియు ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకున్నాము. క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ కేటగిరీ మరియు ఓబీసీ విభాగం చెంది ఉంటారో వాళ్ళు 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఈ అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాము. దీంట్లో 2 స్టేజెస్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్క్స్ కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసరికి 10 AM నుంచి 12 AM 2 అవర్స్ ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ 1 అనేది 300 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ టైం వచ్చేసరికి 10 AM టు 1 PM అండ్ 3 అవర్స్ ఉంటుంది టైం డ్యూరేషన్. మెయిన్ ఎగ్జామ్ పేపర్ 2 అనేది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసరికి 3 PM టు 4 PM 1 అవర్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సిలబస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి రిఫర్ చేసుకోండి. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ని అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబై, పాట్నా సిటీస్లో కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసరికి 30 సెప్టెంబర్ 2018 కండక్ట్ చేస్తారు. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 18 నవంబర్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి చెన్నై, ఢిల్లీ, కోల్కతా, ముంబై సిటీస్లో కండక్ట్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకున్నాము. అభ్యర్థులు ఎవరైతే ఈ CGPDTM రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు CGPDTM అఫీషియల్ వెబ్సైట్ CGPDTM recruitment.in అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. దీంట్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఉంటుంది. దాని ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకున్నాము. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 6th August 2018. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 4th September 2018. అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అందుబాటులో అవి 15/9/2018 నుంచి అందుబాటులో వస్తాయి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 30th September 2018. మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి 30/10/2018 నుంచి డౌన్లోడ్లో ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 18/9/2018. సెలక్షన్ మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో
22nd 1st 2019 అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు ఎవరైతే బీటెక్ మరియు మాస్టర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. తప్పకుండా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, రిఫర్ చేయండి. కెరియర్ ప్రతిభా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.